రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. నా పేరు డాక్టర్ రవిశంకర్ శర్మ, పంచాంగకర్తను. ఇక 15 రోజుల కాలం అనగా జూలై 16 నుంచి 31 వరకు ద్వాదశ రాశుల మీద గ్రహస్థితులు, గ్రహ సంచారాలు ఎటువంటి ఫలితాన్ని చూపించబోతున్నాయి. ద్వాదశ రాశులను మేషాది నుంచి మీనం వరకు ఇక 12 రాశుల మీద ఈ గ్రహ సంచారాలు ఎలాంటి ప్రభావాలను చూపించబోతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి, ముందుగా మేషరాశితో మనం ఆరంభిద్దాం అన్నమాట. మేషరాశి వారికి ఎటువంటి ప్రభావం చూపిస్తుందో చూద్దాం. ఒక మేషరాశి వారికి ఈ యొక్క గ్రహస్థితి అంటే మనం ముందుగా చెప్పినట్టు విధంగా వీటికి 13వ తారీఖునే శుక్రుడు సంచారం అనేది మిథునంలోకి జరిగిపోయింది. ఆల్రెడీ మిథునంలోనే మనకు బుధుడు ఉన్నాడు అన్నమాట. వీరికి కర్కాటకంలోకి సంచారం కూడా జరగబోతుంది అన్నమాట. కర్కాటకంలోకి ఎప్పుడు బుధుడు రాబోతున్నాడో 17వ తారీఖు కర్కాటకంలోకి ప్రవేశించబోతున్నాడు. కర్కాటకంలోకి ప్రవేశించే యొక్క బుధుడు ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాడో కూడా సపరేట్ వీడియో చేయబోతున్నాను. దాన్ని కూడా చూసి కొంచెం చూడండి. మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క బుధుడు ఎప్పుడైతే మనకు 17వ తారీఖు కర్కాటకంలో రాబోతున్నాడు, మేషరాశికి లగ్నంలోకి కుజుడు ఉన్నాడు, భరణి నక్షత్రంలో ఉన్నాడు అన్నమాట. ప్రవేశం జరగబోతుంది. అశ్విని నుంచి భరణిలా రాబోతున్నాడు, లగ్నంలో ఉండబోతున్నాడు కుజుడు. దాని తర్వాత ధనాధిపతి అయినటువంటి శుక్రుడు వచ్చేటప్పటికి తృతీయంలో ఉన్నాడు. రవి బుధుడితో అంత యోగకారకంగా లేదు మేషం వాళ్ళకి. కాకపోతే లగ్నాధిపతి లగ్నంలో ఉండటం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే భరణి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా యోగకారకంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు లగ్నంలోకి ప్రవేశించబోతున్నాడు, నక్షత్రంలో ఉండబోతున్నాడు కాబట్టి ముఖ్యంగా గౌరవ మర్యాదలు పెరగబోతాయి. దాని ఆరోగ్య విషయంలో కూడా బాగా ఇంప్రూవ్మెంట్స్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందన్నమాట. బాత్రూమ్ సంబంధిత విషయాలు ఒక విధంగా క్షీణించే విధంగా ఉంటాయన్నమాట. ఈ యొక్క ధనం ఏవైతే ఇన్వెస్ట్ పరంగా లేకుండా ఎవరికైనా అప్పులు ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో అవి తిరిగి రావన్నమాట. ఏవైతే ఖర్చు పెట్టిన డబ్బులు అనేది అంత కరెక్ట్గా ఉండదు, ధన వ్యయం అనేది అధికంగా ఉంటుంది. దాంతోపాటు వీరికి చెప్పాలంటే వీరికి సొంత ఇల్లు కళ ఏదైతే ఉంటుందో ఆ యొక్క కళ ఏదైతే ఉంటుందో అది కొంచెం యోగకారకంగానే సంక్రమించే విధంగా ఉంటుంది ఒక మేష రాశి వారు ఎవరైతే ఉన్నారో. దాంతోపాటు ఆరోగ్య విషయంగా చెప్పాలంటే ముఖ్యంగా ఆరోగ్య విషయంగా చెప్పాలంటే కొంచెం చీకుచికక్కలు ఎక్కువగా ఉంటాయి. పంచమాధిపతి అయినటువంటి రవి తృతీయంలో ఉన్నాడు, ఆయన కూడా కర్కాటక రాశిలో ప్రవేశించబోతున్నాడు అన్నమాట. కర్కాటక రాశి ప్రవేశంలో కూడా ఒక రంగం వీళ్ళకి పాజిటివ్నెస్ ఉండబోతుంది. కర్కాటక రాశి అనేది వీళ్ళకి చతుర్థం అవుతుంది అన్నమాట. పంచమాధిపతి చతుర్థంలోకి రావటం కూడా ఒక రకంగా వీరికి చెప్పడం అంటే మంచిదని చెప్పాలన్నమాట. పంచమత చతుర్థంలో ఉండటం కూడా ఎవరైతే పిల్లల గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ముఖ్యంగా చెప్పాలంటే వారికి కొంచెం టైం వెయిట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఎందుకంటే రవి కర్కాటకంలో ప్రవేశించేది 20వ తారీఖులో ప్రవేశిస్తున్నాడు, పశ్చిమ నక్షత్రంలో కర్కాటకంలో సంక్రమించబోతున్నాడు. రవి కర్కాటకంలోకి రాబోయే యొక్క దినం ఏవైతే ఉందో 17వ తారీఖు రాబోతున్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే పశ్చిమ నక్షత్రంలో 20వ తారీఖు రాబోతున్నాడు, కర్కాటకంలోకి 17వ తారీఖు రాబోతున్నాడు అన్నమాట. ఇక 17వ తారీఖు ఎప్పుడైతే కర్కాటక రాబోతున్నాడో ఆ టైంలో వీరికి స్పెసిఫిక్ గా పిల్లలకు సంబంధించిన పాజిటివ్నెస్ అనేది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి వారికి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీటితో పాటు ఎవరైతే పునర్వివాహ సంబంధిత విషయాలు వివాహం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో వారికి వచ్చేటప్పటికీ కొంచెం ప్రాబ్లమాటిక్ గానే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు సరైన స్థానంలో లేడు, కర్కాటకంలోకి మూవ్ అవబోతున్నాడు. కర్కాటకంలోకి వచ్చిన తర్వాత కొంచెం పాజిటివ్ ఉంటుంది అన్నమాట. కర్కాటకంలోకి శుక్రుడు రాబోయేది 13వ తారీఖు అన్నమాట. 13వ తారీఖు తర్వాత రాబోతున్నాడు, 13వ తారీఖు తర్వాత రాబోతున్నాడు కాబట్టి కొంచెం వివాహ సంబంధిత విషయాలు అంత పాజిటివ్నెస్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. పునర్వివాహ సంబంధిత విషయాలు కూడా జూలైలో కన్నా అంత సానుకూలంగా లేవన్నమాట. మిగతా విషయాలు మాట్లాడుకుంటే మనం వీళ్ళకి ఎవరికైతే ఉద్యోగపరంగా వీళ్ళకి మెయిన్గా వచ్చేటప్పటికి మేషరాశి వారికి ఉద్యోగ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయన్నమాట. ఎందుకంటే నవమాధిపతి మంచి స్థానంలో ఉన్నాడు అన్నమాట. నవమాధిపతి భాగ్యాధిపతి నవమాధిపతి అయినటువంటి గురువు మంచి ఏ స్థానంలో అయినా సరే మంచి కేంద్ర స్థానం కాబట్టి అక్కడ బాగున్నాడు అన్నమాట. దీంతోపాటు రాజస్థానంలో శని మంచి స్థానంలో ఉన్నాడు, శని వక్రం కూడా ఉందన్నమాట. ధనిష్ట నక్షత్రం మకరంలో వక్రిస్తున్నాడు అన్నమాట 13వ తారీఖు. ఇది కూడా ఒక మంచి యోగకారకంగా ఉండబోతుంది. అంటే కుంభంలో ఉన్న శని మళ్ళీ మకరంలోకి రాబోతున్నాడు అన్నమాట, రాజస్థానంలోకి రాబోతున్నాడు. ఇది ఒక మేషరాశి వారికి చాలా చాలా యోగకారకంగా ఉంటుంది. స్పెషల్ వీడియో చేయడం జరుగుతున్నది ఈ యొక్క శని వక్రం
కుంభం అనేది ఏ రాశి వారికి, ఎందుకంటే శని మళ్ళీ కుంభం నుంచి మకరంలోకి రాబోతున్నాడు అన్నమాట. ఈ యొక్క వీడియోని కూడా లైక్ షేర్ చేయండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందన్నమాట. సో ఇవి ఓవరాల్గా చూసుకుంటే వచ్చేటప్పటికి మేషరాశి వారికి ఓవరాల్గా ఈ యొక్క పీరియడ్లో శుక్రుడు సరైన స్థానంలో లేడన్నమాట. బుధుడు కూడా లగ్నంలో అంటే మంచి స్థానంలో ఉన్నా సరే, తృతీయ స్థానంలో ఉన్నా సరే, కానీ బట్ రవి బుధుడు కాంబినేషన్ అనేది అంత ప్రాపర్గా ఉండదన్నమాట. వీరికి ఓవరాల్గా చెప్పాలంటే కొంచెం డిస్ప్యూట్స్ అనేవి ఎక్కువయ్యే విధంగా ఉంటాయన్నమాట. విరోధము, అన్నెసెసరీగా ప్రాబ్లమ్స్లో పోయి ఇరుక్కోవటము, గొడవలు, రోగ భయము, వీటి గురించి కొంచెం ఆలోచించాలన్నమాట. సో ఈ యొక్క రాశివారు ముఖ్యంగా వీరు చేయవలసిన పరిహారాలు వచ్చేటప్పటికీ కుజుడికి పరిహారం అనేది కంపల్సరీగా వీరు చేసుకోవాల్సింది, ఎందుకంటే లగ్నాధిపతి భరణీయ నక్షత్ర ప్రవేశం అనేది అంత బాగుండదు అన్నమాట. సో దానికి పరిహారం అనేది కంపల్సరీగా చేయాల్సిన ముఖ్య సూచన అన్నమాట. శుక్రుడికి కూడా వీటి పరిహారం అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుందన్నమాట. ఆరోగ్య విషయానికి వచ్చేటప్పటికి స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.